హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మేము క్యాంపెయినింగ్ పని మీద రఘునాథ్ పాలెం వచ్చానమాట. నేను అక్కడ చెట్టును చూసా, గురిగింజలు అంటారు కదా ఆ గురిగింజల చెట్టుని నేను ఫస్ట్ టైం చూసాను అనమాట. ఇప్పుడు ఆ గురిగింజల్ని మీకు చూపిస్తాను, చూడండి. ఇవి ఇదిగోండి, చూయించు శ్రీలక్ష్మి, ఇదిగోండి చూడండి. ఆ ఎండిపోయిన ఆకులు తీసేసి అసలు రియల్ అనమాట, ఫస్ట్ టైం ఇది చూడడం నేను. అంటే బయట న్యాచురల్ గా చూస్తాము, కాకపోతే చెట్టుకు కాస్తాయి అనేది నాకు ఇదో రావట్లేదు తీగిన. అదిగోండి చూడండి, అంటే వీటిల్లో నల్లవి కూడా ఉంటాయంట కదా, అది అవి లేవ చెట్లు. ఎందుకంటే ఇది చూసారుగా, వీటిలో తెలుపు నలుపు రకాలు ఉంటాయి. అయితే ఆ తెల్లవి కూడా వేస్తారంట ఆంటీ గారి చెట్లని, తర్వాత చూద్దాం. అది కూడా చాలా బాగున్నాయి, అసలు గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడండి గురిగింజలు. వినాయకుడు కళ్ళంటున్నాడు, వినాయకుడు బొమ్మ కదా కళ్ళాడంటున్నాడు, నేను చూస్తున్నా. అంటే వీటికి పేరు ఇంకోటి వినాయకుడు కళ్ళు అంటారా ఏంటి ప్రసన్న? వినాయకుడికి కళ్ళలాగా యూజ్ చేస్తా, వీటిని అంట వినాయకుడికి కళ్ళలాగా యూజ్ చేస్తారంట అండి. చూడండి కొమ్మ తెంచండి, ఎందుకంటే ఈ అందరూ చూస్తారు ఈ కొమ్మకి. ఇదిగో చూడండి, అసలు భలే నేచురల్ గా ఉన్నాయి చూడండి గురిగింజలు. ఆ జుట్టు చెంపిన ఆల్రెడీ కొమ్మలే, అసలు చూడండి ఎంత వండర్ అసలు గురిగింజలు. నా లైఫ్ లో గురిగింజ చెట్టు ఫస్ట్ టైం, మీరు కూడా చూడండి పండగ చేసుకోండి. మా టీచర్స్ అందరూ విపరీతంగా తీసుకుంటున్నారు వీటిని, కాకపోతే నేను మాత్రం చూసే ఎక్సైట్మెంట్ లోనే ఉన్నా. కాసేపు అయ్యాక తెంచుకోవడం అనేది డిసైడ్ అయిదాం, తీసుకోవాలా వద్దా వీటితో మనకి ఏమైనా అవసరం ఉందా అనేది చూద్దాం తర్వాత. చూడండి మీకోసం వీడియో తీసే పనిలో నా చోట ఇక్కడ రేగి కొమ్మకు తగులుకొని పోయింది. ఈ ప్రతి ఒక్కటి మన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడమే. చూసారు కండి ఇది గురిగింజ చెట్టు, మీరు కూడా వచ్చినప్పుడు చూడండి ఇటు పాలెం వచ్చినప్పుడు. అదిగోండి చూడండి గుత్తలు గుత్తలుగా కాస్తుంది అసలు. కానీ వీటికి రంధ్రాలు మరి తర్వాత చేస్తారో ఏంటి కానీ నాకైతే తెలియదు. కానీ ఆహా కుచ్చుకుంటారు కాంటీ పుస్తల తాళ్ళకి, ఈ గురిగింజలు వేరు ఆ గురిగింజలు వేరు. నేను అవి ఇవి ఒకటే అనుకుంటున్నా. వీటికి దేనికోసం వాడతారు ఆంటీ? అందం కోసం. అందం కోసమేనా? బొమ్మలకు పెడతారు. మట్టి వినాయకుని చేసుకున్నప్పుడు కళ్ళగా వీటిని పెడతారంటండి. నేను అవి ఇవి ఒకటే అనుకున్నా, బట్ అవి వేరంట ఇది వేరంట. చూడండి ఎప్పుడైనా మీ ఇళ్ళ దగ్గర కానీ ఉంటే. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ. అండ్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.